కృష్ణ రెడ్డి గారు ఇగో మీ కేంద్ర ప్రభుత్వం పంపిన లెటర్ చూపిస్తా మీకు నేను నువ్వు మంత్రివి కదా కేంద్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇగో ఇది మా ఆర్థిక శాఖకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పంపిన ఉత్తరం మా ఆర్థిక శాఖకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పంపిన ఉత్తరం ఇది Additional borrowing space of 0.5% GSDP linked to performance in power sector. Number one. Number two. REC Limited. Inla kuda paina meer chudandi. Subject lo allotment borrowing space 0.5% GSDP linked to performance to power sector ani indulo letter number ichinaru meer. Aa letter number ide. Mala finance department letter ide. Ee first letter ni ikkada mention chesinaru. RMC, CMD, SM అని ఈ డేటెడ్ అని చెప్పి ఇదే లెటర్ ని ఇక్కడ మెన్షన్ చేస్తూ గైడ్ లైన్స్ ఇచ్చినారు ఇందులో REC లిమిటెడ్ లో గైడ్ లైన్స్ ఇచ్చారు అయితే రెండు ఉత్తరాల్లో కూడా బాయిలకాడ బోర్లకాడ మీటర్లు పెట్టమని ఎంత స్పష్టంగా ఉందో మీకు జస్ట్ అంతా చెప్పను గానీ ఆ పేజ్ నంబర్స్ చెప్తాను యు మే కైండ్లీ రిఫర్ టు దట్ ఫస్ట్ లెటర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తరంలో పేజ్ నంబర్ 2 पेज नंबर टू लो कॉलम नंबर टू लो चूँगी चाल स्पष्ट अंदर एम राशार वील 0.5% एफआरबीएम अदन डबूल कंडीशन फुलफिल राष्ट्रीय निबंधन पटा कंडीशन फुलफिल राष्ट्रा की 0.5% निधल 0.5% अंत को 6000 को संवसरा वस्ताई अटे ईद संवरा 6000 को चोपना 30000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తామని ఆశ చూపింది అన్ని రాష్ట్రాలకు చూపింది దేశంలో చాలా రాష్ట్రాలు ఆ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభించి డబుల్ తెచ్చుకున్నారు ఇయాల ఇందులో చూడండి మీరు ఈ మార్క్స్ అంటే దానిలో ఎంట్రీ కండిషన్ ఆ 0.5% ఎఫ్ఆర్బిఎం రావాలంటే ఒక్కొక్క దానికి ఇన్ని మార్కులను పెట్టినారు అందులో మీరు చూసినట్లయితే పేజ్ నంబర్ 2 కాలమ్ నంబర్ 2 ఫుల్ మార్క్స్ If there is no power subsidy for agriculture connections in the state, अंटे उचित विद्युत ये का पोते full mark लो इरुवाई किरुवाई mark ले इस्तमो उचित विद्युत इवदु यदि 30000 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడానికి వాళ్ళు పెట్టిన కండిషన్ ఏందంటే మీ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు ఇవ్వకపోతే మీకు మొత్తం full mark ले इस्तमो number 2 తర్వాత third page లో మీరు గమనిస్తే ఒకసారి Payment of incentive to the farmers for reduction in power consumption will also be considered. For this connection should be metered. For this connection should be metered. Monthly quota for power consumption should be prescribed and farmers should be paid cash incentives for consuming less than the prescribed quota. మొదలేమో బాయిలకు మీటర్లు పెట్టండి రైతు తనకు కేటాయించిన పరిమాణం కంటే తక్కువ కరెంట్ వాడుకుంటే అతనికి బహుమానం ఇవ్వండి ఎంత కరెంట్ వాడిందని ఎప్పుడు తెలుస్తది మీటర్ పెట్టే తెలుస్తది మీటర్ పెట్టి ఆయనకు కోటా పెట్టండి ఆ కోటా కంటే తక్కువ కరెంట్ రైతు బోరుకాడ బాయికాడ వాడితే ఆ రైతుకు ఇన్సెంటివ్ ఇవ్వండి అని చెప్పి ఇందులో చాలా స్పష్టంగా కేంద్ర ఆర్థిక శాఖ తెలంగాణ ఆర్థిక శాఖకు పంపిన ఉత్తరం ఇంకోటి REC లిమిటెడ్ అంటే దాని కంటిన్యూయేషన్ లోనే వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చినారు ఇందులో మమ్మల్ని సంతకం పెట్టి ఇవ్వన్నారు అండర్ టేకింగ్ పేజ్ నంబర్ 28 పేజ్ నంబర్ 28 లో మీరు చూసినట్లయితే ఇది ఏందంటే వాళ్ళు ప్రొఫార్మ కూడా పంపిందిగా ఇది నింపి మీరు రాసి పంపాలి అంతేగా ఇది కింద మన ఎనర్జీ సెక్రటరీ మన ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టాలి ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటూ ప్రొఫార్మ కూడా వాళ్ళే రాసింది ఇలా చేస్తే ఇదే రాయాలి गवर्नमेंट आफ् तेलंगाना राष्ट्र पेर रास्कोमन खाली पेटे राष्ट्र पेर राशि कंडीशन ओप्कटनामें सतकम पंपाले कंडीशन चलता विन पेज नंबर 28 द स्टेट गवर्नमेंट आल्सो अंडरटेक्स दट सच अग्रिकल्चर कंज्यूमर्स आर मीटर्ड राष्ट्र प्रभुत्व मैं अंडरटेकिंग इतना व्यवसाय विद्युत कनेक्शन मीटर्ता कवल सतकमें चूँगी Yours faithfully, Additional Chief Secretary, Principal Secretary, Government of Telangana. మీరు సంతకం పెట్టి పంపాలి. ప్రొఫార్మా కూడా పంపిరు వాలిగా. ఇక్కడ మేము మీటర్లు పెడతాం అని ఒప్పుకొని ప్రొఫార్మాల నీ పేరు రాష్ట్రం పేరు రాసుకో కింద సంతకం పెట్టు మాకు పంపి 6000 కోట్లు ఇస్తాం. పేజ్ నంబర్
33 ఇది కూడా ప్రొఫార్మానే సేమ్ థింగ్ ఇది కూడా నిపి బంపన్ వంపిది ఇల్లేం రాసిండు దట్ హావ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్సెంటివైజింగ్ ద ఎన్రోల్డ్ కన్స్యూమర్స్ బ్రాకెట్ లో అగ్రికల్చర్ ఇన్ కేస్ ద కన్సంప్షన్ ఆఫ్ ద కన్స్యూమర్ ఇస్ లెస్ దన్ ద ప్రిస్క్రైబ్డ్ మంత్లీ కోటా ఆర్ మెన్షన్ బిలో ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇందాక చెప్పినట్టే అక్కడేమో గైడ్లైన్స్ ఇక్కడనేమో అండర్టేకింగ్ అక్కడనేమో మొదటి దాంట్లో గైడ్లైన్స్ ఇచ్చింది ఇక్కడనేమో ఆ ప్రొఫార్మానే పంపిందిగా ఇది నింపుండ్రి కింద సంతకం పెట్టి మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి పంపుండ్రి మీ 6000 కోట్లు పంపుతాం ఇంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం బోరు బాయిల కాడ మీటర్లు పెడితే మీ రాష్ట్రానికి 30000 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర విద్యుత్ శాఖ ఇవి రాష్ట్రాలకు పంపినటువంటి ఉత్తరాలు అంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన గొప్ప నాయకుడు రైతు బిడ్డ రైతు నాయకుడు ఒక ఉద్యమకారుడు గనుక నా గొంతులో ప్రాణం ఉండంగా బోరు బాయిల కాడ మీటర్లు పెట్ట రైతు ఇంటి కాడికి బిల్లు పంపియా అని కుండబద్దలు కొట్టినట్టు అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్ ఈ నాయకులు ఏం చెప్తారు మీటర్లు పెట్టమని ఆయన చెప్పినం మీటర్లు పెట్టమని ఎక్కడ ఉన్నది ఓట్ల కోసం కేసీఆర్ మాట్లాడుతుంది ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు సంజయ్ అయ్యా తలకాయ ఎడబెట్టుకుంటావు కిషన్ రెడ్డి ఇది కాదా మీటర్లు పెట్టమని మీరు ఇన్సెంటివ్లు ఇస్తామని ఇచ్చిన కాగితాలు ఇంకా అండర్టేకింగ్లు ఇవ్వమని రాశాం ఈ పక్క రాష్ట్రాల్లో సంతకాలు పెట్టి మీటర్లు పెట్టలేరా పక్క రాష్ట్రాల్లో పైసలు తెచ్చుకోలేరా పక్క రాష్ట్రాలలో కానీ మేమేం తెచ్చుకోలే మాకు రైతుల మీద ప్రేమ ఉంది మీరేమో మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు మీరు పెట్టాలనుకున్నారు మీటర్లు పెట్టకుండా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూడాలనుకున్నాడు కనుకనే 30000 కోట్ల రూపాయలను కూడా వదులుకొని రైతు పక్షాన నిలబడ్డది కేసీఆర్ మీరు రైతు మెడలో ఉరితాడు పెట్టాలని ఆలోచించింది బీజేపీ అందుకే ఇయాల మునుగోడు రైతులు డెఫినెట్ గా మీ కరు గాల్చి వాత పెట్టారు ఒక రకంగా మీకు థాంక్స్ ఎందుకంటే నిన్న మీరే చర్చ లావట్టారు కనుక నేను ఇవన్నీ బయట పెట్టాను యాడుంది అనుకోనికి ఇప్పుడు నేను అన్ని కాయిదాలు తెచ్చి బయట పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు యాడ పెట్టుకుంటూ తలకే చెప్పిగా ఇది దీని ఏమంటారు మీటర్లు పెట్టాలని యాడుందని అన్నావు కదా మరి తే నువ్వు కేంద్ర మంత్రివే కదా కిషన్ రెడ్డి గారు తే 30000 కోట్లు తే మీటర్లు పెట్టేది అవసరమే లేకపోతే మరి అండర్టేకింగ్ అవసరమే లేకపోతే తే 30000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పోయిన సంవత్సరం 6000 ఈ సంవత్సరం 6000 12000 కోట్లు తెచ్చి మాట్లాడను ఎందుకు ఆపిన 12000 కోట్లు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఈ రకంగా మాట్లాడొచ్చా ఇగో ఈ రకంగా ఎంత పచ్చి అబద్ధాలు బీజేపీ నాయకులు మాట్లాడతారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఐ రిక్వెస్ట్ ద ప్రెస్ మీడియా ఆల్సో దయచేసి పాయింట్స్ మీరు ప్రింట్ చేయండి ఎందుకంటే వాళ్ళు పూర్తిగా సత్య దూరమైన విషయాలతో గ్లోబల్స్ ప్రచారంతో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తూ పదే పదే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర రైతులకు కూడా తెలియాలి ఏదో మునుగోడు రైతుల విషయమే కాదు ఇది యావత్తు రాష్ట్రంలో ఉండే 65 లక్షల మంది రైతుల జీవితాలకు సంబంధించినటువంటి అంశం ఇది 65 లక్షల మంది రైతుల మెడలకు ఉరితాళ్లు పెట్టాలని బీజేపీ ఆలోచిస్తే రైతులకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టను రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలని 30000 కోట్లు వదులుకున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం ఇవాళ రాష్ట్ర రైతులకు తెలవాల్సిన అవసరం ఉంది నేనేమి ఉత్తగా మాట్లాడటలేను వాళ్ళలాగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతలేను సాక్ష్యాధారాలు సహా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఉత్తరాలు ఆ ప్రత్యుత్తరాలు మొత్తం కూడా మీడియా ముందు పెట్టి మాట్లాడుతుంది ఇకపోతే రెండో విషయం మాట్లాడిండు వాళ్ళు జిఎస్టి గురించి నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడిండు సంజయ్ గారు మాట్లాడిండు ఏం మాట్లాడింది చాలా బాధ కలుగుతుంది మీ అల్లుడు హరీష్ రావు సంతకం పెట్టొచ్చిండని మాట్లాడిండు వీళ్ళు మాట్లాడలేదా మీ మీ మంత్రి మీ ఆర్థిక మంత్రి సంతకం పెట్టినాడు తెలియదా జిఎస్టి కోసం సంతకం పెట్టించుడు అని మాట్లాడారు చిచి ఇంత చిచోర చిల్లర రాజకీయాలు చేస్తారని అయితే నేను అనుకో అరే ఒక కేంద్ర మంత్రి మాట్లాడొచ్చా మాట్లాడేటప్పుడు అడగండి కనీసం తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకోండి రికార్డును చూడండి వెరిఫై చేసుకోండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి ఒక ఆయన చిన్నపిల్లగాడు కాదు కదా మాట్లాడేది ఒక ఆయన కేంద్ర మంత్రి ఒక ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఇంత బట్టగాల్చి ముఖం మీద వేస్తాం తుడుచుకో అంటారు చి మనుషులా మానవత్వం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఒక ప్రజాస్వామ్య విలువలు ఉండాలి ఏదంటే అది మాట్లాడేనా ఇంత దిగ ఓట్ల కోసం ఇంత దిగజారిపోతారు ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు మనల్ని బఫూన్ అనుకోరా ఇట్లా మాట్లాడితే గతంలో కూడా ఇట్లే చేసిండ్రు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏం చేసిండ్రు
మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, ఇల్లు పోతే ఇల్లు, టీవీ పోతే టీవీ, కారు పోతే కారు, బండి పోతే బండి, గుండు పోతే గుండు. ఎన్నికలైనాక నా బండి ఏది అంటే ఇన్సూరెన్స్ కంపెనీని అడుగుపో, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంత తెచ్చుకోపో. అంటే ఇట్లా మీరు అంత దివాలకోరు ఎట్లా మాట్లాడతారనేది ఇంతకుముందే ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా ఏం మాట్లాడతారంటే నేను సంతకం పెట్టినట, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నదట. ఇక నేను సాక్ష్యాధారాలతో సహా ముందు పెడుతున్నా. యాక్చువల్గా ఇది ఎప్పుడొచ్చింది? చేనేత మీద జిఎస్టీ ఎప్పుడొచ్చిందో తెలుసా? అసలు చేనేత మీద జిఎస్టీ వచ్చింది 1/7/2017. అప్పుడు ఎవరు ఆర్థిక మంత్రి? మీ పక్కన ఉన్నాడు, అడుగు. ఇగో అప్పటి ఆర్థిక మంత్రి స్పీచ్ ఇది, జిఎస్టీ మీటింగ్లో అప్పటి ఆర్థిక మంత్రి స్పీచ్. ఎప్పుడు ఇది? 16 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్, 11/6/2017. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ విధానమే చెప్పిండు. ఆ రోజు ఆయన కూడా ఒప్పుకోలే. ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో తన స్పీచ్ ప్రింటెడ్ కాపీని జిఎస్టీలో ఇచ్చి వచ్చిన మినిట్స్లో ఉండదు. ఏం చెప్పిండో కూడా చెప్తాను.